హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్. 23rd సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి 4 ముఖ్యాంశాలు వార్తల్లో ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సెకండ్ది క్వాడ్ సమ్మిట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడు వచ్చాడు, వెరీ ఫేమస్. తర్వాత చెస్ ఒలింపియడ్లో మన మెన్ అండ్ ఉమెన్ టీమ్ వెరీ ఫస్ట్ టైం గోల్డ్ అచీవ్మెంట్ అయింది. సో ఈ 4 అంశాలు బాగా ఫోకస్ చేయాలి ఈరోజు కరెంట్ అఫేర్స్ లోపల. సో ఫస్ట్ చూస్తే మనకి మహి బన్స్వారా అని చెప్పేసి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వార్తల్లో ఉంది. సో మహి బన్స్వారా గుర్తుపెట్టుకోవాలి, ఇది రాజస్థాన్లో ఉంటుంది. ప్రజెంటు నిర్మాణంలో ఉన్నది, సో రాజస్థాన్లో ఉంటుంది. ఇది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, జనరల్గా భారతదేశం లోపల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క నిర్వహణ రెస్పాన్సిబిలిటీ అనేది ఎన్పిసిఎల్ సంస్థ చూసుకుంటుంది. ఎన్పిసిఐఎల్, సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ మహి బన్స్వార యొక్క నిర్వహణ రెస్పాన్సిబిలిటీ అనేది ఎన్పిసిఎల్ అనే సంస్థ అశ్విని అనే సంస్థకి ఇచ్చింది. సో అశ్విని అనే సంస్థకి ఇచ్చింది కాబట్టి ఇది వెరీ ఫేమస్ అండ్ గుర్తుపెట్టుకోవాలి. మహి బన్స్వార న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క నిర్వహణ అనేది ఎన్పిసిఎల్ నుంచి అశ్విని అనే సంస్థకి బదిలీ చేయడం జరిగింది. సో అశ్విని అనే సంస్థ చూస్తే ఇది ఒక జాయింట్ వెంచర్ బిట్వీన్ ది ఎన్పిసిఐఎల్ ప్లస్ ఎన్టీపీసీ. ఈ రెండింటి యొక్క జాయింట్ వెంచరే అశ్విని అని చెప్పేసి పిలుస్తాం. సో అశ్విని అంటే మనకి ఏమొస్తుందంటే అణుశక్తి విద్యుత్ నిగమం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో వెరీ వెరీ ఫేమస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వార్తల్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ క్వశ్చన్, ఒకటి ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది ఎవ్రీ ఎగ్జామ్ లోపల. సో ప్రజెంట్ చూస్తే భారతదేశం లోపల మొత్తము 24 రియాక్టర్స్ పనిచేస్తున్నాయి. 22 కాదండి, చాలా పుస్తకాలు 22 ఉండి ఉంటుంది. సో అప్డేట్ చేసుకోలేదు 24 అని చెప్పేసి. మొత్తం సామర్థ్యం ఎంత అంటే 8180 మెగావాట్స్ అనేది ఈరోజు స్థాపించబడ్డ సామర్థ్యం మొత్తం మీద 24 రియాక్టర్స్ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. సో మరి లక్ష్యం ఎంత అంటే 2031-32 నాటికి భారతదేశంలో సుమారుగా 20,000, సో 22,800 మెగావాట్స్ అనేది స్థాపించడము లక్ష్యం అండి. సో ఈ లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ప్రజెంట్ చూస్తే 8180 మెగావాట్స్ ఉంటే లక్ష్యం ఏంటంటే 22,000 అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ది, ఈ క్యాన్సర్ కోసం అని చెప్పేసి ఒక కాంప్రహెన్సివ్ వెబ్ పోర్టల్ని ఐసీజీఏ సంస్థ తీసుకొచ్చింది. సో ఐసీజీఏ సంస్థ, ఇండియన్ క్యాన్సర్ జీనోమ్ అట్లస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కాంప్రహెన్సివ్ క్యాన్సర్ పోర్టల్ అండి, ఒక వెబ్ పోర్టల్ మనకి. సో క్యాన్సర్ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతుంది, ఒక ఓపెన్ సోర్సెస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. సో భారతదేశంలో మొట్టమొదటి సమగ్రమైన క్యాన్సర్ ప్లాట్ఫామ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియన్ క్యాన్సర్ జీనోమ్ అట్లస్ అని చెప్పేసి ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ, అది ఒక ఎన్జిఓ సంస్థ అది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వచ్చే రెండు. అందులో ఫస్ట్ది అయితే మహి బన్స్వార అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి, ప్రశ్న వస్తుంది దాని మీద. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల క్వాడ్ సమ్మిట్ వార్తల్లో ఉంది. సో క్వాడ్ సమ్మిట్ 2024 అని చెప్పేసి మనకు ఈసారి అమెరికా హోస్ట్ చేసింది. సో అమెరికాలో ఉన్న విల్లింగ్టన్ ప్రాంతము, సో విల్లింగ్టన్ ప్రాంతం హోస్ట్ చేసింది. సో మనకి థీమ్ అయితే ఏమీ లేదు, అఫీషియల్ వెబ్సైట్లో నేను చూసిన థీమ్ ఏమీ లేదు. బట్ మనకి విల్లింగ్టన్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక 4 అంశాలు ఆమోదించారు. ఫస్ట్ చూస్తే 2025 క్వాడ్ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేస్తుంది, ఫస్ట్ది. సెకండ్ది, మైత్రి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. సో మైత్రి అని చెప్పేస్తున్నది. సో మీరు ఆన్సర్ వేయండి, మైత్రి పేరు మీదుగా మనకి ఇంతవరకు 3 వచ్చినాయి కరెంట్ అఫేర్స్ లోపల. ఒకటేమో డిఫెన్స్ సెక్టర్లో వచ్చింది, జాయింట్ మిలిటరీ విన్యాసం అని చెప్పేసి. ఒకటి స్పేస్ సెక్టర్లో వచ్చింది, ఉపగ్రహం పేరున్నది. ఇంకోటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ఒక స్కాలర్షిప్ పేరు మీద అని చెప్పేసి మైత్రి వస్తుంది. ఈ 3 మైత్రితో పాటు మనకి 4 మైత్రి వచ్చింది. సో ఈ మైత్రి అంటే ఏంటంటే చూస్తే మారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్ అని చెప్పేసి. సో మారిటైమ్ ఇనిషియేటివ్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్ ప్రాంతం లోపల సముద్ర శిక్షణ ఇస్తుంది. అయితే 25 లోపల దీన్ని ఇండియానే ప్రారంభిస్తుంది ఫస్ట్ టైం. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేస్తుంది, మైత్రి ఇనిషియేటివ్ని కూడా ఇండియా స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్లో. ఇంకోటి మనకి వార్తల్లో ఉంది,
సో క్వాడ్ హెచ్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. సో క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ అని చెప్పేసి 25లో ప్రారంభం చేస్తామట. సో సముద్ర ప్రాంత రక్షణ కోసం అని చెప్పేసి ఇది కూడా పనికి వస్తుంది. ఈ మూడు ఇనిషియేటివ్ మనకి వెరీ వెరీ ఫేమస్ అండి. ఇంకోటి ఈ క్యాన్సరు తగ్గించాలని చెప్పేసి ఇండో పసిఫిక్ ప్రాంతం లోపల మరొక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తున్నారు. సో క్యాన్సర్ యొక్క తగ్గింపు కోసం అని చెప్పేసి ఈ నాలుగు తీర్మానాలు ఈ క్వాడ్ సమ్మిట్లో మనకు చేయడం అయితే జరిగింది. సో ఇది సరిపోతుంది. ఒకసారి మనం బేసిక్స్ పోతే ఇట ఈ క్వాడ్ అనే యొక్క సమ్మిట్ ఎప్పుడు మనకి ఏర్పాటు అయింది చూస్తే, ఈ 2004 ప్రాంతంలో సునామీ వస్తుంది. సునామీ వచ్చినప్పుడు సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ కోసం ఒక సమ్మిట్ ఒక వ్యూహం అవసరమని చెప్పేసి 2007లో సో జపాన్ మనకి అప్పటి ప్రధాని షింజో అబే అని చెప్పేసి ఉంటాడు, షింజో అబే వెరీ ఫస్ట్ టైం ఈ క్వాడ్ అని చెప్పేసి ప్రపోజ్ చేస్తాడు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా, జపాన్, యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలతోని క్వాడ్ అని చెప్పేసి ఏర్పాటు చేయమని ప్రపోజ్ చేస్తే 15లకు ఈ ప్రపోజ్కి ఒక రూపం అయితే వస్తుంది. సో 15లకు అంటే 2017లో ఇది రూపం అయితే దాలుస్తుంది. తర్వాత 2019లో ఏమైంది అంటే ఈ క్వాడ్ సమ్మిట్ మనకి మంత్రిత్వ స్థాయికి అప్గ్రేడ్ అవుతుంది. 2021లో తొలిసారిగా అధ్యక్షుల స్థాయిలో శిఖరాగ్ర మీటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 24లో అమెరికా హోస్ట్ చేసింది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనం హోస్ట్ చేస్తాం. సో మరి క్వాడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. క్వాడ్ యొక్క హెడ్ క్వార్టరు ఎక్కడ ఉందని చెప్పేసి అసలు ఉందా లేదని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్ అండి. ఈ 2026 కామన్వెల్త్ గేమ్స్ని జనరల్లీ ఎవరు హోస్ట్ చేయాలంటే సో ఆస్ట్రేలియాలో ఉన్న విక్టోరియా హోస్ట్ చేయాలి, విక్టోరియా హోస్ట్ చేయాలి. అయితే ఇంత ఖర్చు ఎందుకు, పౌరులకి అవసరం లేదని చెప్పేసి, పౌరులకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి విక్టోరియా తప్పుకుంది కాబట్టి. సో నెక్స్ట్ మనకి గ్లాస్గో అని చెప్పేసి వచ్చిందండి. సో స్కాట్లాండ్లో ఉన్న గ్లాస్గో హోస్ట్ చేస్తుందట. సో వెరీ ఫేమస్ 26 కామన్వెల్త్ గేమ్స్ అనేది ఒక నగరం అనేది తప్పిపోయింది కాబట్టి, కొత్త నగరం వచ్చింది కాబట్టి ప్రశ్న రావచ్చు. నెక్స్ట్ 45 చెస్ ఒలింపియడ్ అని చెప్పేసి హంగేరి హోస్ట్ చేసింది. సో మనం 44th మనమే హోస్ట్ చేసినాం. సో చెస్ ఒలింపియడ్ హంగేరిలో ఉన్న బుడాపేస్ట్ హోస్ట్ చేసింది. అయితే తొలిసారిగా మన పురుషుల జట్టు ప్లస్ మహిళల జట్టు రెండు కూడా గోల్డ్ అనేది అచీవ్మెంట్ అనేది, ఒకే ఎడిషన్ లోపల ఒకే ఈవెంట్ లోపల మహిళలు పురుషులు గోల్డ్ సాధించడం అనేది ప్రపంచంలో ఇది మూడోసారి. అంతకుముందు చైనా, రష్యా అచీవ్మెంట్ అయినాయి, ఇండియా థర్డ్ కంట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ ప్రశ్న వస్తుంది ఎందుకోసం అంటే వెరీ ఫస్ట్ టైం కాబట్టి. అయితే ఈ మెన్స్ల లోపల ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారండి మనకి, ఒకరేమో అర్జున్ అని చెప్పేసి ఇంకొకరు హరికృష్ణ అని చెప్పేసి. ఈ ఇద్దరు కాకుండా మరొక ముగ్గురు, మొత్తం 5 మెంబర్స్ టీం ఉంటుంది కదా. సో అర్జున్ హరికృష్ణ కాకుండా ప్రజ్ఞానంద్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, గుకేష్ అని చెప్పేసి ఇంకొకరు, గుజరాత్ అని చెప్పేసి ముగ్గురు. సో గుజరాతీ, గుకేష్, ప్రజ్ఞానంద, మన అర్జున్ అండ్ హరికృష్ణ అని చెప్పేసి ఐదుగురు ఉన్నారు. సో మహిళల్లో చూస్తే మన తెలుగు అమ్మాయి ద్రోణవల్లి హరిక అని చెప్పేసి ఉంటుంది. ఈ హారిక కాకుండా మిగతా నలుగురు చూస్తే వైశాలి, దివ్య, సత్యదేవ్ అండ్ వంతిక అగర్వాల్ అని చెప్పేసి మొత్తం ఐదుగురు గోల్డ్ వచ్చిందండి. సో టీమ్ కేటగిరీ ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడ అని చెప్పేసి ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మరొకటి చూస్తే ఇండియా క్రికెట్ టీం ఒక అచీవ్మెంట్ అయింది. సో ఇక్కడ లాస్లు అంటే ఓటమిల కంటే గెలుపులే తొలిసారిగా ఎక్కువ ఉన్నాయి. మొత్తం మీద ఇండియా ఇంతవరకు 580 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 179 గెలిచింది మొన్న బంగ్లాదేశ్ మీద. సో 178 ఓడిపోయింది కదా, అంటే ఓటమిల కంటే గెలుపు తొలిసారిగా ఎక్కువ వచ్చిందట. ఈ ప్రపంచంలో ఇట్లా రావడం అనేది 7th కంట్రీ, అంటే 580 టెస్టులు ఆడినాక ఇండియా ఈ అచీవ్మెంట్ అయిందండి. ఇంతకుముందు పాకిస్తాన్ అనేది ఇటువంటి అచీవ్మెంట్ అయి ఉంటుంది, ఆస్ట్రేలియా అయింది, సో ఆఫ్ఘనిస్తాన్ కూడా అయింది. అంటే మొత్తం మీద తాము ఆడిన మ్యాచ్ల నుంచి ఓటమి కంటే గెలుపులు ఎక్కువ ఉండడం వెరీ ఫస్ట్ టైం ఇండియా టెస్ట్ క్రికెట్లో. అది 580 టెస్టుల తర్వాత ఇండియా అచీవ్మెంట్ అయితే అయింది. నెక్స్ట్ దులీప్ ట్రోఫీ అని చెప్పేసి ఒక టెస్ట్ క్రికెట్, ఇది దేశవాళీ టోర్నమెంటు, ఇండియా ఏ గెలుచుకుంది, ఇండియా సి మీద గెలిచి. ఇది స్పోర్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇక మిగతా అన్నీ పెద్దగా అవసరం లేదు, అంటే అవసరం లేదు మీన్స్ ఎగ్జామ్లో రావని చెప్పేసి కాదు, కానీ మరీ ఫోకస్ చేయదగ్గ అంశాలు అయితే కాదు. ఫస్ట్ చూస్తే యుఎన్ ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డు అని చెప్పేసి ఐసీఎంఆర్ పొందింది.
సో యుఎన్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డు వచ్చేసి మన ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పొందింది యుఎన్ఓ అవార్డు ఇది. సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అట. నెక్స్ట్ ఒక రిపోర్ట్ వార్తల్లో ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో సో ఫస్ట్ ప్లేస్ ఎవరని చెప్పేసి చూస్తే యూపీ అండి, సెకండ్ చూస్తే ఇట రాజస్థాన్ ఉన్నది, ఏపీ చూస్తే సెవెంత్ ర్యాంక్లో ఉన్నది, టీజీ చూస్తే నైన్త్ ప్లేస్లో ఉంది. ఇది ఎస్సీ ఎస్టీ మొత్తం కలిపితే. ఓన్లీ ఎస్టీ చూస్తే సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు యూపీ కాదు, ఎంపీ వస్తుంది. సో మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ మనకి రాజస్థాన్ సేమ్ ఉన్నది. సో థర్డ్ వచ్చేసి ఒడిషా అని చెప్పేసి చూసుకోవాలి. సో ఓన్లీ ఎస్టీ కేసులు, ఇదేమో ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఫేమస్ రిపోర్ట్ అని చెప్పేసి ఏం కాదు, బట్ ఒకసారి చూసుకోండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే దిశ నాయక్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి, సో నియామకాల్లో ఉన్న వ్యక్తి దిశ నాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పెద్దగా ఇంపార్టెంట్ కాదంటే ఇంపార్టెంట్, ఎందుకోసం అంటే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు పరిశీలిస్తే రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా నెగ్గిన తొలి అధ్యక్షుడు కాబట్టి దిశ నాయక్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కౌంటింగ్ చేస్తే 47 ఎంతో వచ్చింది, మళ్ళీ ఇది ఎంతో మన గుర్తులు మొత్తం మీద 50 కంటే తక్కువ అయితే వచ్చింది. సో రెండవ కేటగిరీ ఓట్లు బదిలీ చేస్తే నెగ్గడం జరిగింది కాబట్టి దిశ నాయక్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్, సో కొన్ని సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ చూస్తే నదీ ఉత్సవ్ 2024 అని చెప్పేసి పిలుస్తాం. సో ఢిల్లీ హోస్ట్ చేస్తుంది, ఈ ఢిల్లీ హోస్ట్ చేస్తున్న నది ఉత్సవ యొక్క థీమ్ ఏంటి అంటే రివర్స్ ఇన్ రివర్స్ మేకింగ్ ఆఫ్ ఏ లైఫ్ లైన్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరొక సమ్మిట్ వార్తల్లో ఉంది వాష్ అని చెప్పేస్తున్నది. సో వాష్ కాన్ఫరెన్స్ అండి, వాష్ అంటే మనకి ఏమొస్తుంది, వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ అని చెప్పేసి వస్తుంది. ఢిల్లీ హోస్ట్ చేసింది, ఇంటర్నేషనల్ వాష్ కాన్ఫరెన్స్ కాబట్టి థీమ్ గుర్తుపెట్టుకోవాలి, సస్టైనింగ్ రూరల్ వాటర్ సప్లై అని చెప్పేసి థీమ్ ఉన్నది. నెక్స్ట్ పర్సన్ చూస్తే మన చిరంజీవి మెగాస్టార్ వార్తల్లో ఉన్నది, ఇతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు వచ్చింది డ్యాన్స్ కారణంగా. తెలంగాణ చూస్తే కొట్నాక్ జంగు అని చెప్పేసి మరణించాడు, ఇతను గోండు లిపి యొక్క సృష్టికర్త. సో ఆదిలాబాద్ డిస్టిక్ గుర్తుపెట్టుకోవాలి జంగు అని చెప్పేసి. నెక్స్ట్ రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి టీఎస్ జెన్కో ఉన్న సింగరేణి సంస్థ సంయుక్తంగా నిర్మాణం చేస్తున్నాయి, టీఎస్ జెన్కో అభ్యంతరం చెప్తున్నది మేము ఒంటరిగా నిర్మాణం చేస్తామని చెప్పేసి. ఇవి మనకి వార్తల్లో ఉన్నాయండి. ఇంతకుముందు లాస్ట్ డే కరెంట్ అఫేర్స్లో ఒక మూడు అంశాలు మనం స్కిప్ చేసినాం. సో మహిళా యూనివర్సిటీ పేరు చాకలి ఐలమ్మగా మార్చారు, తెలుగు వర్సిటీ పేరు ప్రతాపరెడ్డిగా మార్చారు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరు లక్ష్మణ్ బాపూజీ అని చెప్పేసి మార్చారు. ఇంకోటి వర్తమాన రాజకీయాల్లో కులము వర్గం అని చెప్పేసి సీతారాం యేచూరి పుస్తకాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరణ చేస్తారు. సో ఇవి మనకి వార్తల్లో ఉన్న కరెంట్ అఫేర్స్ 23rd ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.